రెండు వేల ఇరవై నాలుగు భవిష్యవాణి మీకు చాలా చాలా విచిత్రంగా ఉంది అంటే మామూలుగా ఈ భవిష్యవాణి ప్రొడిక్షన్స్ని అన్నప్పుడు మీకు ఫలానా పలానా టైంలో మీకు తుఫాన్లు వస్తాయి మీకు వరదలు వస్తాయి యుద్ధాలు వస్తాయి మీకు ఇంతంత ప్రాణ నష్టం జరుగుతుంది ఇలాంటి ఆస్తి నష్టం జరుగుతుంది సో ఇట్లాగే ప్రొడిక్షన్స్లో వీళ్ళు ఇస్తూ ఉంటారు అని చెప్పి చాలామంది అంటే ఒక సెన్సేషనల్ వార్త కదండి ఎక్కడో ఒక దుర్ఘటన జరిగింది అంటే ప్రతి వాళ్ళు కూడా దాని గురించి ఆలోచిస్తారు కాబట్టి ఇలాంటి వార్తలను మాత్రమే ఇలాంటి భవిష్యవాణిని మాత్రమే తీసుకొని మీకు ఆర్టికల్స్ రాసేవాళ్ళు వీడియోలు పెట్టేవాళ్ళు చాలామందే ఉంటారు కానీ మీకు ఈ భవిష్యవాణి చెప్పేవాళ్ళు అంటే బాబా వంగా అనండి నాస్ట్రో డామస్ అనండి అలాగే పోతులూరి వీరబ్రహ్మం గారు సో వీళ్ళ ప్రొడిక్షన్స్ని తీసుకున్నారనుకోండి మీకు అంతా కూడా ట్రాజెడీసే ఉంటాయి అనుకోవడం పొరపాటు చాలా చాలా మంచి విషయాలు ఉంటాయి అట్ ది సేమ్ టైం ఏం జరగబోతుంది అంటే మనం ఒక క్రైసిస్లోకి వెళ్ళొచ్చు లేదా దేశము అనేది బాగా ఎదగవచ్చు మీకు ప్రపంచ స్థాయిలో ఎన్నో మార్పులు సో వీటినే కదా మనం భవిష్యవాణి అంటాము చూడండి నిన్న ఒక ఆర్టికల్ చూశాను ఒక ప్రముఖ యోగా గురు ఆయన ఏం మాట్లాడతారు అంటే నెక్స్ట్ పది నెలల్లో చాలా పెద్ద ఒక సంఘటన జరగబోతుంది అందరూ జాగ్రత్తగా ఉండండి ఏమండి పదవ నెల జరగబోయే ఒక మేజర్ ఈవెంట్ ఇవాళ మనం ఎలా జాగ్రత్తగా ఉంటామండి ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి సో ఇలాంటివి ప్రిడిక్షన్స్ అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఇవన్నీ జరగబోతున్నాయని చెప్పి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు మనము వాటి గురించి కాదు మీకు బాబా వంగా చెప్పిన భవిష్యవాణిలో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ జరిగినట్టుగా చెప్తారు సో ఇప్పుడు ఇందులో ఒక విచిత్రమైన ఒక ప్రిడిక్షన్ చూడండి పోతులూరి వీరబ్రహ్మం గారు ఈయన ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారు అంటే ఈయనది ఒక ఫేమస్ ప్రిడిక్షన్ ఏమిటి అంటే భర్త మరణించిన ఒక మహిళ భారతదేశం యొక్క ప్రధానమంత్రి అవుతుంది అని చెప్పి చెప్పారు సో ఆవిడ ఎవరో కాదు ఇందిరా గాంధీ గారు సో ఈ ప్రొడిక్షన్ని అందరూ కూడా నోట్ చేసుకున్న తరువాత పోతులూరి వీరబ్రహ్మం గారు ఎలాంటి ప్రొడిక్షన్స్ చేశారు ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి స్టడీ చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు చూడండి బాబా వంగ పోతులూరి వీరబ్రహ్మం గారు వీళ్ళు ఇద్దరూ కూడా ఒక అద్భుతమైన ప్రొడిక్షన్ చేశారు అంటే దీన్ని నమ్మాలా వద్దా అనేది మీరు ఆలోచించండి ఎందుకంటే మీకు ఎయిటీ పర్సెంట్ మీకు నిజంగానే జరిగేయండి అన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా యొక్క ప్రెసిడెంట్ ఒక మహిళాయి ఉంటుంది అని చెప్పి చెప్పారు అంటే వీళ్ళు ఎలా చెప్పారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇది మహిళా రాజ్యము మహిళలు పాలించే ప్రపంచముగా మనం చూడబోతున్నాము పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు మీకు ఫ్యాక్టరీలు వీటిలో సీఈఓలు ఎవరు ఉంటారంటే మహిళలే ఉంటారు వీళ్ళు ప్రపంచాన్ని పాలించబోతున్నారు అని చెప్పి బాబా వంగా గారు చెప్పారు అట్ ది సేమ్ టైం మీకు వీరబ్రహ్మం గారు చెప్పారు సో ఇక్కడ విచిత్రం అంటే చెప్పమంటారా ఒకవేళ ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్గా ఒక మహిళ ఎన్నిక అయితే ఇది ఒక అద్భుతం అండి ఎందుకు అంటే మీకు ఇద్దరికి మాత్రమే ఈ అవకాశాలు ఉన్నాయి ఒకటి మీరు డెమోక్రటిక్ పార్టీని చూశారు అనుకోండి కమలా హారిస్ అంటే మన భారత సంతతికి చెందిన మహిళ అలాగే ఇంకొక మహిళ అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు మీకు రిపబ్లికన్ పార్టీని రిప్రజెంటేట్ చేస్తున్నారు కానీ ఈయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది నెగటివ్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి ఈయన నిక్కీ హైలీ అనబడే ఇంకొక మహిళకు అవకాశం ఇస్తారా అంటే ఈవిడ కూడా పంజాబ్కు చెందిన భారత సంతతికి చెందిన మహిళ అంటే అమెరికా ప్రెసిడెంట్ ఒక ఇండియన్ అంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో చూడండి నాకైతే చాలా పెద్ద డౌట్ అండి ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పటి వరకు అమెరికా ప్రజలు ఎప్పుడూ కూడా ఒక మహిళను వాళ్ళు వాళ్ళ ప్రెసిడెంట్గా ఎంచుకోవాలని అనుకున్నది లేదు ఇప్పటి వరకు జరగలేదు పొలిటికల్గా కూడా మీకు సిచ్యువేషన్ అలాగే ఉంటుంది సో నాకైతే చాలా పెద్ద డౌట్ కానీ పోతులూరి వీరబ్రహ్మం గారు బాబా వంగ వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఒక శక్తివంతమైన మహిళ మీకు అమెరికాను పాలించబోతుంది అని చెప్పి అంటే వాళ్ళ భాష వేరేలాగా ఉంటుంది కానీ అన్వయించుకున్నప్పుడు వీళ్ళు ఏ కాంటెక్స్లో చెప్తున్నారు ఏ ప్రాంతానికి సంబంధించి చెప్తున్నారు ఏ దిక్కును ఉద్దేశించి చెప్తున్నారు వీటంతా కూడా ఈ భవిష్యవాణి ఈ ప్రిడిక్షన్స్ చేసే వాళ్ళు చాలా క్షుణ్ణంగా పరిశీలించి రాస్తూ ఉంటారు సో దాని ప్రకారము మీకు పోతులూరి వీరబ్రహ్మం గారు ఇందిరా గాంధీ గారి గురించి మాట్లాడారు ఈ రెండు వేల ఇరవై నాలుగు మహిళలదే మీకు రాజ్యము ప్రపంచానంతా కూడా మహిళలే పాలించబోతున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ కూడా ఒక మహిళే అవ్వచ్చు అని చెప్పి ప్రిడిక్షన్ అలాగే ఇంకొక ప్రిడిక్షన్ నాస్టర్ డామస్ సో ఈయన ఎలా మాట్లాడుతున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రపంచములో చాలా పెద్ద ఎకనామిక్ క్రైసిస్ ఉంటుంది అంటే ట్వంటీ ట్వంటీ టూ రష్యా యుక్రెయిన్ యుద్ధము ట్వంటీ ట్వంటీ త్రీ ఇజ్రేల్ హమాస్ మధ్య యుద్ధము రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు యుద్ధాలు కూడా అయిపోతాయి కానీ వీటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే మేజర్ ఎకనామిక్ క్రైసిస్ను ఈ ప్రపంచము చూడబోతుంది అంటే దీని అర్థము ఏమిటి అంటే నిన్న మాట్లాడాను మీ దేశము పటిష్టంగా ఉంటే శక్తివంతమైన దేశం అయి ఉంటే మీ నాయకుడు చాలా చాలా ఎఫిషియెంట్ పర్సన్ అనుకోండి మీకు మీ యొక్క డిస్అడ్వాంటేజెస్ని అంతా అడ్వాంటేజ్గా మీరు మార్చుకుంటూ వస్తారు ఇలా మీరు భారతదేశాన్ని చూశారు అనుకోండి ఒక ఎకనామిక్ క్రైసిస్ అన్నారు కదా ఒక గ్లోబల్ షిఫ్ట్ ఉంటుందండి ఇవాళ వరకు స్ట్రాంగెస్ట్ ఎకానమీ డెవలప్డ్ కంట్రీస్ ఎవరి గురించి మీరు మాట్లాడతారు అమెరికా అంటారు వెస్టర్న్ కంట్రీస్ అంటారు కానీ ఇవాళ గ్లోబల్ షిఫ్ట్ గ్లోబల్ ఎకనామిక్ షిఫ్ట్ ఎటువైపు భారత్ చైనా చైనా పరిస్థితి మన అందరికీ బాగా తెలుసు జీడిపిలో వాళ్ళు ఎలా పతనం అయిపోతున్నారో మనం బాగా ఎన్నో వీడియోస్లో మాట్లాడాం మరి ఎవరిదండి హైయెస్ట్ జీడిపి భారతదేశాందే కదా మనమే కదా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాము కాబట్టి ఇవాళ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారత్ విల్ బీ ద గ్లోబల్ పవర్ ఎందుకంటే మీకు ఆసియా ఖండము వైపే అందరి దృష్టి ఉంటుంది భారత్ చైనానే ఇన్వెస్టర్స్ అందరూ చూస్తారు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఇండియాలోకే వస్తుందని చెప్పి మార్గన్ స్టాన్లీ అనేది మూడీస్ అనండి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రొడిక్షన్ కూడా ఇండియా విల్ బి ద నంబర్ వన్ కంట్రీ ఇన్ జీడిపి అని చెప్తున్నారు ఇదంతా గమనించారు అనుకోండి భారతదేశానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్నట్టుగా నాస్టోడా చెప్పింది ప్రూవ్ అవుతుంది అలాగే మీకు బాబా వంగా అయితే ఎలా చెప్తున్నారు ఒక చాలా పెద్ద క్రైసిస్ ఉంటుందండి ఇది పవర్ సెక్టార్కి అంటే ఎనర్జీ సెక్టార్కి కి ఉంటుంది నీటికి సంబంధించిన చాలా పెద్ద సమస్యలు రావచ్చు అని చెప్పి ఈవిడ కూడా అంటే అనుకోండి ఈ ముగ్గురు పేర్లను నేను కలిపి వీడియోలో మాట్లాడుతున్నాను కానీ ఆల్మోస్ట్ ఈ ముగ్గురు కూడా ఒకలాగే చెప్పడము ఒకలాంటి భవిష్యవాణి ఇవ్వడము చాలా ఆశ్చర్యంగా ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మీకు చాలా చాలా బాగుంటుంది అనడంలో ఏ డౌటు లేదు నేను ఎవరిని కలిసినా ఏ మీటింగ్స్కి వెళ్ళినా ఇదే మాట్లాడుతున్నాను ట్వంటీ ట్వంటీ త్రీతో ఈ బ్యాడ్ అనేది వెళ్ళిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఈ ప్రపంచంలో ఎన్నో మంచి విషయాలు అనేవి జరుగుతాయి అని చెప్పి చెప్తున్నాను ఎందుకు అంటే నా కాన్షియస్నెస్ చెప్తుంది అంతేగా నేను చెప్పడం లేదు కానీ ముగ్గురు కూడా బాబా వంగారండి నాస్టు డామస్ అనండి మీకు పోతులూరి వీరబ్రహ్మం గారు ఒకలాంటి ప్రిడిక్షన్స్ వీళ్ళు చెప్పడమే ఇంకా చెప్పాలంటే చూడండి బాబా వంగా గారు ఒక మాట అన్నారు ఆవిడేమన్నారు అంటే మీకు ఒక మహిళ ఒకే ప్రసవములో ఏడుగురు పిల్లలను కంటుంది ఇలా జరుగుతుందా ఆవిడ ప్రాణాలతో ఉంటుందా అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈరాక్లో ఇదే జరిగిందండి ఇరవై ఐదేళ్ల ఒక మహిళ ఏడుగురు పిల్లల్ని ఒకే ప్రసవంలో కనడము అనేది ఒక రికార్డు మీకు ట్వంటీ నైన్టీన్ తరువాతే మనం కరోనాలోకి వెళ్ళాం దానికి ముందు ట్వంటీ నైన్టీన్ ఫిబ్రవరి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఏడుగురు పిల్లల్ని ఇవిడ కనింది అందుకే పుతిన్ గారు పదే పదే మహిళలారా పిల్లల్ని కనండి ఎక్కువ కనండి దేశానికి చాలా అవసరము పాపులేషన్ పడిపోతుంది ఎందుకు ప్రస్తుతం ఉండే యువతరం పెళ్ళిళ్ళు పిల్లలు వీటి మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదండి ఇదే మీకు చైనాలో జపాన్లో రష్యా లాంటి దేశాల్లో ట్రెండ్ కాబట్టి వీళ్ళందరూ కూడా పదే పదే మొన్న చూడండి నార్త్ కొరియా యొక్క అధినేత మీకు ఆ డిక్టేటర్ ఏడుస్తున్నాడు మీటింగ్లో ఏడుస్తున్నాడు ఎందుకు మహిళలు పిల్లలు వద్దు అంటున్నారు నార్త్ కొరియాలో జనాభా తగ్గి పోతుంది సో ప్రతి వాళ్ళ ఏడుపు ఏంటి పిల్లలు పుట్టడము లేదు అని చెప్పి అలాంటప్పుడు బాబా వంగా ఏమంటున్నారు ఒక మహిళ ఒకే ప్రసవంలో ఏడుగురు పిల్లలను కనబోతుంది మరి మీరు చెప్పండి ఈ భవిష్యవాణిలో ఈ ప్రొడిక్షన్స్లో వేటి వేటిని మనం నమ్మొచ్చు లేదండి ఇలా జరగకపోవచ్చండి అని చెప్పి మీరేమైనా ఆలోచిస్తున్నారా కామెంట్స్లో రాయండి సో మీ అభిప్రాయాలు అనేవి ఇక్కడ చాలా చాలా ముఖ్యము ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక కొత్త సంవత్సరంగా ఒక అద్భుతమైన ఒక న్యూ ఈరాగా కనిపిస్తుందని నాకైతే అనిపిస్తుంది మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్స్లో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్